ఐఎల్టీడీ కంపెనీలో టెక్నీషియన్స్ కు వేతన సవరణ చేయాలని, మెరుగైన వేతనాలు ఇవ్వాలని కోరుతూ టెక్నీషియన్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఐఎల్టీడీ కంపెనీ ఆవరణలో టెక్నీషియన్స్ మోకాళ్లపై నడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. టెక్నీషియన్స్ గత 14 రోజులుగా వివిధ రూపాల్లో కంపెనీ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ ప్రధాన ద్వారం వద్ద మోకాళ్లపై నడుస్తూ నల్ల జెండాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. వేతన సవరణ ఒప్పందం చేయకుండా కాలయాపన చేయడం మానుకోవాలని కంపెనీ యాజమాన్యాన్ని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యారా నారాయణ, బ్రాంచ్ కార్యదర్శి బోయిన రాఘవరావు కోరారు. ఐఎల్టీడీ కంపెనీలో అన్ని డివిజన్లలో పనిచేస్తున్న మేనేజర్లకు ఒకే రకమైన వేతనాలు ఇస్తూ కార్మికులకు మాత్రం అసమానతలు చూపుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో గోసాల యాకోబు, సత్యశోభన్, ఆయుబ్ ఖాన్, వరదరాజులు, ఉదయ్ కుమార్, వాసుబాబు, కబీర్ పాల్గొన్నారు. ఐటీసీలో ఉన్న డివిజన్ అన్నింటిలో కూడా అతి తక్కువ జీతము ఐఎల్టీడీ చీరాల అనపత్తి. ఈరోజు గుంటూరు నుంచి ఈఆర్ఎం గారు మాతో నెగోషియేషన్ చేయడానికి వచ్చారు. వారితో కూడా చెప్పిన విషయం ఇదే. వారు అనేది ఏంటంటే టుబాకో పరిశ్రమ ముందు మాకు మనుగడ సాగిస్తుందని మేము 4 ఇయర్స్ కానీ చూసుకుంటే మాకు కనిపించట్లేదు, మనుగడ సాగించే పరిస్థితి కనపడట్లేదు అంటున్నారు. మరి మనుగడ సాగపోతే మరి సిగరెట్ డివిజన్లో సిగరెట్లో పొగాకు కాకుండా ఇంకేమైనా ఆకు కూరుస్తారని ఆయన అడిగాం. మరి సిగరెట్ డివిజన్ 545 కోట్ల రూపాయలు ప్రాఫిట్ వస్తుందని ఐటీసీ చైర్మన్ గాని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు చెప్తే, మరి సిగరెట్లో తయారు చేసేటువంటి రా మెటీరియల్ ఇక్కడి నుంచి పంపించినప్పుడు మరి దాంట్లో భాగమేగా ఇది కూడా ఈ సపరేట్ గా చూడటం అనేది, అది వాళ్ళు ఎలా ఎగ్గొడదామా జీతాలు ఇవ్వకుండా వీళ్ళకి అనేది వాళ్ళ మాటల్లోనే స్పష్టంగా కనపడుతుంది. ఇష్యూస్ ఉందండి, అది ఓన్లీ సిగరెట్ తయారు చేసే గొట్టాలు ఫిల్టర్లు తయారు చేస్తారు. మరి ఆ డివిజన్లో పనిచేసే టెక్నీషియన్లకి 70-80 వేల రూపాయలు జీతాలు ఉన్నాయి కదా, మరి ఆ డివిజన్ ఎలా మీకు ప్రాఫిటబుల్ డివిజన్? ఆ గొట్టాలు ఏమైనా బయట అమ్ముతున్నారా? అవి సిగరెట్ ఫ్యాక్టరీకే కదా పంపించేది. మరి అదే సిగరెట్లో ఇక్కడి నుంచి వెళ్ళిన టుబాకో ఫిల్లింగ్ చేసి సిగరెట్లు అమ్ముతున్నప్పుడు మరి ఆ లాభంలో మాకు, మేము వాటాదారులు కదా, దాంట్లో మాకు భాగస్వామ్యం ఉంది. కాబట్టి ముఖాలు తయారు చేసే దాంట్లో ఇది మెర్జ్ చేసి దాని లాస్ను కూడా మా ప్రాఫిట్లోంచి చూపిస్తా, ఈ రకంగా మమ్మల్ని అన్యాయం చేయడం అనేది కరెక్ట్ కాదు. అది ఏ డివిజన్ అయినా సరే, అది ఏ ఏరియా అయినా సరే, మేనేజర్ల జీతాలు మాత్రం ఒకటే ఉంటాయి. అది కలకటా కావచ్చు, చీరాలు కావచ్చు, అనపర్తి కావచ్చు, గుంటూరు కావచ్చు, బొంబాయి కావచ్చు, ఐటీసీలో పనిచేసే అన్ని డివిజన్లలో మేనేజర్ల జీతాలు ఏమన్నా ఒకటే ఉంటాయి. ఇందులో పనిచేసే కార్మికుల జీతాలు మాత్రం రకరకాలుగా ఉంటాయి. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే అతి తక్కువ వేతనాలు తీసుకుంటుంది ఎవరంటే ఐటీసీలో ఐఎల్టీడీ కార్మికులు. చాలీ చాలిన జీతాలతోటి మేము కడుపు మండి ఈరోజు కాళ్లు మగిలేలా మోకాళ్ళ మీద నడుస్తున్నాం. మేము ఇప్పటికైనా సరే మేనేజ్మెంట్ కరుణ నుంచి మాకు చక్కని అగ్రిమెంట్ చేసి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్ 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది, మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్ 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది, అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడు శ్రీ గౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ MPC ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ MPC ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం.